नमस्ते। తెలుగు సీమ చెవియొగ్గి వింటున్నది। తెలుగు ప్రజలు తమ మెదళ్ళకు కౌంట్ డౌన్ క్లాక్లు బిగించి ఢిల్లీలో జరుగుతున్న కవిత ఈడి విచారణ తతంగాన్ని తదేకంగా చూస్తున్నారు। కళ్ళార్పకుండా టీవీ తెరలకు అతుక్కుపోయారు। పదే పదే బొంగరంలా తిరిగే బ్రేకింగ్ ప్లేట్లను నిశితంగా గమనిస్తున్నారు। మ్యాటర్ మారదని పునరుక్తి బురదలో ఛానళ్లు దొర్లుతుంటాయని తెలుసు। చెప్పిందే చెప్పి ఏం చెప్పాలో తెలియక తడబాటులో పొరపాటును కూడా బలాదుర్గా బల్లగుద్ది చెప్పే యాంకర్ల అవస్థలు చూసి పగలబడి నవ్వుకున్నా సరే మార్గాంతరం లేక మనిషిలో ఆశ చావని స్వభావం కారణంగా మళ్ళీ మళ్ళీ అవే వార్తల్ని చూస్తూ ఉంటారు టీవీ ప్రేక్షకులు। పాన్ ఇండియా సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు తెన్నులు చూసినట్లే తెలుగు ప్రజలు కవిత విచారణ ఎపిసోడ్ ను క్రమం తప్పక ఫాలో అవుతున్నారు। కవిత అరెస్ట్ అవుతుందా లేదా సరిపడా ఆప్షన్స్ కూడా లేని ప్రశ్నకు జవాబు దొరక్క తమలో తాము గొణుక్కుంటున్నారు। పక్కవాడిని అడిగి నచ్చిన జవాబు అయితే సంతృప్తి చెంది నచ్చకపోతే విభేదించి వెనువెంటనే తర్కపు గొందిలోకి దూరిపోతున్నారు। పర్యవసానాలు అర్థం కాకపోవడమే జీవితపు మలుపులకు కారణమని తెలియక తమదైన ధోరణిని ఆశ్రయిస్తారు సామాన్యులు। తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ్య ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖైదు చేయబడితే తెలంగాణ ఉద్యమంలో కడతేరిపోయిన వారేమైనా తిరిగి పరిగెత్తుకొస్తారా? పల్లెలన్నీ ఆకుపచ్చని తివాచీలు పరుచుకొని మురిసిపోతాయా? లేదు, ససేమీరా అసాధ్యమని కూడా సగటు తెలంగాణవాసికి తెలుసు। కవిత తీహార్ కారాగారంలో కన్నీరు పెట్టినా బంజారాహిల్స్ బంగళాలో విలాసంలో మునిగి తేలినా స్వచ్ఛందంగా ఆశలు చంపేసుకున్న తెలంగాణ సమాజానికి కొత్తగా వచ్చిపడే ఉపద్రవం ఏమీ లేదు। అగాధంలో ఉన్నవాడికి ప్రమాదం గురించి చెబితే చిరునవ్వే సమాధానమవుతుంది। ఊపిరి సలపని దైనందిన పోరాటపు ఒత్తిడికి నలిగిపోతున్న ప్రజా జీవితంలో కవిత మద్యం కుంభకోణం ఎందుకింత ప్రాధాన్యత సంతరించుకుంది? రెండుగా విడిపోయిన తెలుగు సమాజాన్ని ఈ ఒక్క వార్త ఎందుకు ఆకర్షిస్తున్నది? రక్తాన్ని చెమట చేస్తే తప్ప పూట గడవని బతుకులు కవిత విచారణ తాలూకు వార్తల్ని ఎందుకు తీక్షణతతో వింటున్నాయి? ఆకాశ హర్మ్యాల్ని నిర్మించి అర్ధాకలితో నిద్రకు ఉపక్రమించేవారు ఆ కాసింత కునుకును కూడా త్యాగం చేసి హస్తిన వార్తల్ని ఎందుకు వింటున్నట్టు? టీవీ సీరియళ్ల కోసం పదే పదే గడియారాల్ని చూసే గృహిణులు కూడా రిపీట్ వేస్తారనే భరోసాతో కవిత లిక్కర్ స్కామ్ వార్తలపై ఆసక్తిని నిలిపేందుకు కారణమేంటి? కేసీఆర్ కూతురు కాబట్టి కవిత విషయంలో ప్రజలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారా? డబ్బు గల బిడ్డ జైలుకు పోతుందనే సానుభూతి వల్ల ఢిల్లీ వార్తల్ని ఫాలో అవుతున్నారా? కేసీఆర్పై ఉన్న కోపం కవిత ఖాతాలోకి బదిలీ అయిందా? అందరూ కాదు కానీ కొందరిలో అయినా కవిత అరెస్ట్ కావాలనే బలమైన అభిప్రాయం ఎందుకు ఏర్పడినట్లు? కేసీఆర్ కూడా అందరిలాంటి రాజకీయ నాయకుడే కదా, హామీల వర్షం గుప్పించి వాటి అమలు గురించి ప్రశ్నిస్తే గద్దించేవారే కదా నేతలు. మత్తులో ముంచో గమ్మత్తుల గాలం వేసో ఓట్లు కొనడమే కదా రాజకీయం. అలాంటప్పుడు కేసీఆర్పై అదనపు ఆగ్రహం ఎందుకు? షరా మామూలుగా రొడ్డకొట్టుడుగా విశ్లేషించబోవడం లేదు, హేతువు ప్రాతిపదికన జరిగే చర్చ అంతరంగాన్ని ఖూనీ చేస్తుంది. కాస్తంత ఆత్మావలోకనం చేసుకుందామని ఈ మొత్తం స్థితి దేన్ని సూచిస్తుందో తెలుసుకోవాలనే వితర్కంలో నుంచి ఈ నాలుగు మాటలు మీతో పంచుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం మొదలు మలిదశ తెలంగాణ ఉద్యమకాలం వరకు 4.5 దశాబ్దాల పాటు అనేక పరిణామాలకు తెలుగు సమాజం సాక్షిభూతంగా నిలిచింది. బ్రిటిష్ ఏలుబడిలోని ప్రాంతానికి ఫ్యూడల్ రాజు నిజాం ప్రభువు పాలనలోని ప్రాంతాలకు మధ్య పొసగలేదు. ఎత్తుకు పల్లానికి, ఒడ్డుకు తీరానికి, మెట్టకు మాగాణానికి మధ్య సఖ్యత కుదరలేదు. జాతి వేరని కాదు, బతుకు వేరని, తిండి తిప్పలు వేరనే భావన ఎవరి నిమిత్తమూ లేకుండా ఏర్పడిపోయింది. పాలకుల నిర్లక్ష్యం అందుకు తోడైంది. ప్రాంతీయ ఉద్యమమని తేలిగ్గా తీసిపారేయవచ్చు, కానీ అది రేపే ప్రతిక్రియలు మనుషుల మధ్య దూరాన్ని కార్పణ్యంగా మారుస్తాయి. ఈ కారణంగానే 60వ దశకం ఉత్తరార్ధంలో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. రక్త తర్పణల మధ్య విద్రోహానికి గురైంది.
జన జీవితంలోని వేదన అధికార ప్రాంగణం ప్రహరీ దాటి లోపలికి వెళ్ళదు. నాటి ఉద్యమం అట్లా అణగారిపోయింది. ఉద్దేశాలు ఏమైనా మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని అనేక మంది ఆరంభించారు. వారంతా ఆరంభ సూరులని కాదు, కానీ సత్వర ఫలితాలు ఆశించిన మూలంగా మధ్యలోనే కాడిని వదిలేశారు. ఆ తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మలిదశ తెలంగాణ ఉద్యమ నినాదాన్ని తలకెత్తుకున్నారు. పరిమితులు ఎన్నైనా ఉండవచ్చు, వ్యక్తిగత బలహీనతలు అందుకు తోడు కావచ్చు, కానీ కష్టాన్ని, క్లేశాన్ని, నష్టాన్ని, తాపాన్ని అనుభవించారు. విడతలు విడతలుగా భిన్న సమూహాలుగా కేసీఆర్ను అనుసరించారు తెలంగాణ ప్రజలు. దశాబ్దన్నర కాలం పాటు అనేక ఎత్తుపల్లాలు ఎదుర్కొంటూ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. అంతిమంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఉద్యమకాలంలో ఎన్ని అసాధ్యమైన హామీలు ఇచ్చినా, వరాల వర్షం కురిపించినా, అధికార పీఠం పెట్టిన షరతులకు తలొగ్గి గతాన్ని మరచి గద్దింపు స్వరాన్ని అందుకున్నారు కేసీఆర్. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక పాత మాటలు కట్టిపెట్టి కొత్త కథలు వినిపించడం మొదలుపెట్టారు. కొడిగట్టిపోతున్న బతుకుల్లో కేసీఆర్ మోసుకొచ్చిన ఆశల ఋతువు జీవన కాంక్షను పెంచింది. ఉద్యమ సారథిగా తమ గుండెల్లో నిలుపుకున్న నేత ఏమైనా చేయకపోతాడా, బుగ్గిలో నుంచి అగ్గి పుట్టించిన వాడు బతుకులో దీపం వెలిగించకపోతాడా అనుకున్నారు తెలంగాణ ప్రజలు. అడియాసల కాలం తలుపు తట్టేందుకు అట్టే ఎంతో కాలం పట్టలేదు. తాము కన్నవన్నీ కలలని, విన్నవన్నీ భ్రమలని, ఒయాసిస్సులో దాహార్తిని తీర్చుకోవడానికి వెళుతున్నామని తెలిసి కినుకపడ్డారు ప్రజలు. ప్రత్యామ్నాయాలన్నీ చచ్చిపోయాక కేసీఆర్ రెండో దఫా అధికార పగ్గాలు చేపట్టారు. తిరుగులేని అధికారపు విష కౌగిలిలో విచక్షణ చచ్చి ఊరుకుంది. జై కొట్టిన జనమంతా దద్దమ్మలైపోయారు. అనుసరించిన ప్రజలంతా అర్భకులుగా కనిపించారు. సాయం అందించిన వారు సన్నాసులుగా మారిపోయారు. అధికారాన్ని కట్టబెట్టిన ఓటర్లు ఆఖరుకు ఓడమల్లన్నలయ్యారు. ఇక ఆ తర్వాత చెప్పేదేముంది? రెస్ట్ ఈస్ హిస్టరీ. వివరాలు ఏకరువు పెట్టనక్కర్లేదు, అనుభవం వాటిని ఎప్పుడూ మర్చిపోదు. నిన్నగాక మొన్న పంతగద్దల పాలైన ప్రశ్నాపత్రాలు నిరుద్యోగుల గుండెల్లో ఎంత అగ్గిని రాజేశాయో ఊహించగలమా? నవ యువకుల మెదళ్లలో ఎన్నెన్ని విస్ఫోటనాలు జరిగాయో కొలిచేందుకు సాధనాలు మన వద్ద ఉన్నాయా? ఈ దురంతాన్ని వారెప్పటికైనా మరచిపోతారా? మరుపుపై జ్ఞాపకం చేసే పోరాటంలో అనుభవానిదే పై చేయి. చరిత్ర పుటలపై నెత్తుటి సంతకం చేసేది, చేయగలిగేది అంతిమంగా అనుభవమే. నిశిలో ఉష పిండేవాడని, కాళరాత్రిలో కాగడా వెలిగించగలడని అనుకుంటే కాటికి పంపేందుకు సకల సౌకర్యాల వైకుంఠధామాలు నిర్మిస్తాడని ఊహించలేదు తెలంగాణ జనం. గ్రామాల్లో, పట్టణాల్లో సర్వాంగ సుందరంగా శ్మశానాలు ముస్తాబవుతుంటే తెగ మురిసిపోయారు జనం. అంతిమ గమ్యస్థానం అదేనని తెలియక తమ బిడ్డల త్యాగమంతా నేతలకు పెట్టుబడిగా మారిందని అనుభవాన్ని మదింపు వేసుకుంటే తెలిసి వచ్చింది. బంగారు తెలంగాణ అంటే తెగిన తమ పేగుబంధాలన్నీ ధనార్జనలో మదుపరులని అర్థమయ్యాక లోపల ఆగ్రహం మందుపాతరలో జెలిటన్ దట్టించినట్లు, ఉద్యమకాలం నాటి తమ పరివేదనలన్నీ కూలినట్లు ఒక్కచోట కిక్కిరిసి పేలేందుకు సిద్ధమయ్యాయి. ఈ జనాగ్రహం తాలూకు ఒకనొక వ్యక్తీకరణ కవిత అరెస్ట్ విషయంలో లోకం కనబరుస్తున్న అమితాసక్తి. ఈ ఆసక్తిలో కోపముంది, ద్రోహపు ఛాయలున్నాయి, గాయపడిన హృదయముంది, తెగిపోయిన పేగు బంధముంది, నిత్యం వేధించుకు తినే జ్ఞాపకముంది. జీవితం విసురుతున్న సవాళ్లను ఎదుర్కోలేని అశక్తమైన ఆక్రందన ఉంది. అందుకే కవిత ఖైదు చేయబడితే బావుండు అనే అమాయకమైన ఆశ అక్కడక్కడైనా వ్యక్తమవుతోంది. కల్వకుంట్ల కవిత జైలుకు వెళితే సామాన్యులకు ఏం మేలు జరుగుతుంది అని విజ్ఞత గలవారు ప్రశ్నించవచ్చు. వెళ్ళి తీరాల్సిందే అంటూ ప్రకోపాన్ని వ్యక్తం చేసేవారు ఉండవచ్చు. పేకమేడలా కూలిపోయిన ఉద్యమ స్వప్నం అందుకు కారణం కేసీఆర్ అని భావిస్తున్న ప్రజలకు ఉన్న ఆగ్రహమే కల్వకుంట్ల కవితకు బదిలీ అయింది. బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు కేంద్రం లక్ష్యం కవిత కాదు, కేసీఆర్ అన్న మాట అక్షరాలా నిజం. జనాభిప్రాయము అదే. అమరుల స్మృతి చిహ్నాలు చూసినప్పుడల్లా ద్రోహమే గుర్తుకు వచ్చినప్పుడు సానుభూతి నరం తెగిపోతుంది. ఈ చచ్చిపోయిన సానుభూతి స్థానంలో ద్వేష భావన వేళ్ళూనుకుంటుంది. ఇందులో నుంచి పుట్టిందే ఢిల్లీ మద్యం కుంభకోణంపై తెలంగాణ ప్రజలకు ఎనలేని ఆసక్తి.
వార్తా ప్రవాహంలో ధ్వనించే ఉద్వేగం మరింత వ్యతిరేకతను పోగు చేస్తుంది. కవిత అరెస్టుతో నిమిత్తం లేకుండా కొన్ని సత్యాలను ఈ క్రమంలో రూఢీ చేసుకుంటారు జనం. వినిపించిన ఆరోపణలకు సమర్థనలను అనుభవ సారంతో అన్వయించుకుంటారు. ప్రగతి భవన్ గురించి ఎవరెన్ని విమర్శలు సంధించినా పట్టించుకోని ప్రజలు తాజా స్థితిలో కొత్త అంచనాలను స్థిరం చేసుకుంటారు. ఓటరుగా మారిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఖరారు చేసుకున్నాక ప్రజలు ఎన్ని అనునయింపు మాటలు మాట్లాడినా సరే పరకాయ ప్రవేశం చేసిన ఓటరు నిర్ణయం మాత్రం ససేమిరా మారదని పాలకులు గుర్తుంచుకోవాలి. దేశ చరిత్రలో పర్యవసానాలను ఎరిగి ప్రవర్తించిన నేతలు నలుగురంటే నలుగురే. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, పివి నరసింహారావు, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ. ఈ నలుగురు నాలుగు భిన్నమైన కాలాల్లో తమ అనుభవాన్ని కాచి వడబోసిన వారు, ఆయా కాలాలకు ప్రతినిధులుగా ఉన్నవారు, ఒక అడుగు వేస్తే ఏ మలుపు ఎదురు పడుతుందో ముందే తెలిసినవారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు భిన్నం. కేసీఆర్కు రాజనీతి మర్మం తెలుసు, వ్యూహం తాలూకు ఒడుపు తెలుసు, ఎత్తుగడల సూత్రం తెలుసు, జనరంజకమైన ఉపన్యాస ధోరణి తెలుసు. ఎవరిని ఏ కలుగులో నుంచి బయటకు రప్పించాలో, ఎక్కడ ఎవరిని తొక్కి పెట్టాలో కూడా ఔపోసన పట్టారు కేసీఆర్. అయితే కేసీఆర్కు ఇప్పటికీ తెలియనిదల్లా పర్యవసానమే. పర్యవసానం తీవ్రత ఎప్పుడు అర్థమవుతుందో ఆ రోజే కేసీఆర్ భవిష్యత్తు నిర్ధారించబడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.